Good morning, I am myself, Dr. jayachandar, consultant, Ayurvedic anatomical surgeon, Numa Piles Surgical Care Kamam, and the Anus and Rectum Clinic Hyderabad. This is the Tisco Bay topic, and previous one is fish plant, the treatment modalities, Laba Lendic Char Sutra treatment, and the previous video chapter. ఇప్పుడు మనం జనరల్గా ఈ ఫిస్టులా పేషెంట్లలో ఎలాంటి అపోహలు ఉన్నాయి, జనరల్గా కామన్ పీపుల్కి ఎవరైతే ఫిస్టులా వ్యాధితో బాధపడుతుంటారో వాళ్ళలో ఎలాంటి అపోహలతో ఉన్నారు, అంటే ఫిస్టులా అంటే ఏంటి, దానికోసం ఏం జరుగుతుంది అని అనే దాంతోపాటు మా దగ్గర పేషెంట్ లేదా ఎవరైతే శాశ్వత ప్రొసీజర్ చేయించుకుంటారో దాని ముందు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళ యొక్క అపోహలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ యొక్క సందేహాలు అనేది ఈరోజు పూర్తిగా మనం నివృత్తి చేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఈరోజు అసలు ఫిష్లా అంటే ఏంటి అనేది ముందుగా బేసిక్ అసలు అంటే దాని గురించి తెలుసుకొని ముందుకెళ్తే దానివల్ల ఏమైందంటే పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫిష్లా అంటే ఏంటంటే ఇది మలద్వారం ఏదైతే పెద్ద పేగు చివరిని వచ్చే వ్యాధిగా దీన్ని పరిగణించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే మల విసర్జన ప్రక్రియ సక్రమంగా జరగడానికి మలద్వారం దగ్గర కొన్ని గ్రంథులు ఉండడం జరుగుతుంది. దీన్ని యానల్ గ్లాండ్స్ అంటే కూడా జరుగుతుంది. ఇవి ఏం చేస్తాయంటే జనరల్గా కొన్ని శ్రావాలను రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమైందంటే మన మల విసర్జన ప్రక్రియ అనేది సాఫీగా రావడానికి సహాయపడుతుంది. ఎప్పుడైతే ఏదైతే మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు ఫిష్లా రావడానికి గల కారణాలు ఏవైతే బాగా దోహదపడతాయో ఆ యానల్ గ్లాండ్ అనేది ఏదైతే గ్రంథి ఇన్ఫెక్ట్ అయ్యి అక్కడ చీమగడ్డ తయారవుతుంది. ఆ చీమగడ్డ ఏం చేస్తుందంటే మా ఏదైతే చీమగడ్డ మొత్తం మల ద్వారాలో స్ప్రెడ్ అవ్వడం కానీ ఒక దారి చేసుకొని మన బటక్స్ పక్కన అంటే పిరుదుల దగ్గర ఏమైందంటే ఒక చిన్న కురుపులాగా ఏర్పడి దాంట్లో కంటిన్యూగా అనేది రక్తంతో కూడిన చీము కానీ స్రవించడం జరుగుతుంది. దీన్ని ముఖ్యంగా ఫిష్లా అంటడం జరుగుతుంది. కొన్ని కొన్ని వాడుక భాషలో చూసుకుంటే మనం దీన్ని కొన్ని కొన్ని బగందరం కానీ కొన్ని కొన్ని ప్రదేశాల్లో లూటీ అంటడం కూడా జరుగుతుంది. ఇది మనం ముఖ్యంగా బేసిక్గా ఫిష్లా అంటే ఏంటి. ఇప్పుడు మన పేషెంట్లో ఎలాంటి సందేహాలు అని ఉన్నాయని చూస్తే ఫస్ట్ పాయింట్ చాలామంది ప్రతిదీ పైల్స్ అనుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడైనా మల ద్వారం దగ్గర రక్తం కనపడినా కానీ చీమ కనపడినా కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పైల్స్ అని భ్రమపడి ఏం చేస్తారంటే దగ్గరికి వెళ్ళిపోయి అది మెడికల్ షాప్కి వెళ్ళిపోయో లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర మా కనుక్కోనో వాళ్ళు వాడుతున్నారనో లేకపోతే వాళ్ళకి ఇదే సమస్య వచ్చిన వాళ్ళు మందులు వాడుతున్నారో వాళ్ళ ప్రిస్క్రిప్షన్ తెచ్చుకొని వాడుకోవడం కానీ ఓవర్ ద కౌంటర్ అని సొంతంగా మెడికల్ షాప్కి పోయి మా పైల్స్ ఆయన మందులు తీసుకోవడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మల ద్వారం దగ్గర ఓన్లీ పైల్సే కాకుండా పైల్స్తో పాటు ఫిష్ లాంటి ఏదైతే మనం చెప్పుకున్న బగందరం కానీ లూటీ కానీ దాంతోపాటు ఫిజర్ అనే ఒక స్టేజ్ ఒక కండిషన్ కూడా ఏదైతే మలద్వారం ఒక పుండు కానీ గాయం కావడం కానీ ఇంకా రకరకాలు ఉన్నాయి. పాలిప్స్ రావడం కానీ యానల్ పాలిప్స్ అంటూ ఉంటాము, కంజెంటల్ ఎనామలీస్ ఏమైనా కావచ్చు, లేదా క్యాన్సరస్ గ్రోత్స్ ఏమైనా కావచ్చు, ప్యాపిల్లల్ కావచ్చు, చాలా కండిషన్స్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిదీ పైల్స్ అనుకోవడం మొత్తం పూర్తిగా భ్రమే అవుతుంది. అంటే ఈ ఏదైతే పూర్తిగా నివృత్తి కావాలంటే అది మనకు వచ్చిన వ్యాధి ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయించుకుంటే వాళ్ళకి పైల్స్ ఉందా. కొంతమంది మేము జనరల్గా చూస్తూ ఉంటాము పైల్స్ అని చెప్పి కొన్ని సంవత్సరాలు మందులు వాడుతూ ఉంటారు ఫిష్లా పేషెంట్స్. దీనివల్ల ఏమైందంటే సడన్గా బాగా సెప్సిస్లో పోయి అంటే బాగా చలి జ్వరం వచ్చేసి చీమగడ్డ లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు సీరియస్ కాంప్లికేషన్స్ వచ్చిన మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఎగ్జామినేషన్ చేస్తే మీకు ఫిష్లా ఉందంటే సార్ మాకు పైల్స్ కదా మాకున్నది ఫిష్లా అంటున్నారు ఏంటని అనడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ప్రాపర్ ఎగ్జామినేషన్ చేయించుకుంటే అది పైల్స్ ఆఫీస్లో అన్న ఫీజర్ అని తెలుసుకోవడం జరుగుతుంది. ట్రీట్మెంట్ కూడా ఈజీ అవుతుంది. దాంతోపాటు కాంప్లికేషన్స్ ఏవైతే ముందు మనం ఏదైతే అనుకున్నామో చీమగడ్డ లోపలికి వెళ్ళడం కానీ లేకపోతే చలి విపరీతమైన చలి జ్వరం పేషెంట్ సెప్సిస్ అనే కండిషన్లకు వెళ్ళడం వాటి నుంచి బయటపడవచ్చు. ఇది జనరల్గా మనం ప్రతిదీ పైల్స్ అనుకోవడం అనేది మనం జనరల్గా చూడటం జరుగుతుంది. దాంతోపాటు యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ తగ్గుతాయని చాలామంది పేషెంట్లు ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ ఇది. ఏదైతే మనం ఫిష్లా ఎగ్జామినేషన్ చేసిన తర్వాత స్కాన్ తీసుకున్న తర్వాత మీకు ఈ చారసూత్ర ప్రొసీజర్ చేయాలన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ అడిగే క్వశ్చన్ సార్ మందులతో తగ్గదా, చాలామంది యాంటీబయాటిక్స్ వాడితే పెయిన్ కిల్లర్ ఏదైనా వేసుకుంటే తగ్గుతుంది అంట అని చెప్తున్నారు కదా, మీరు చారసూత్ర ప్రొసీజర్ అంటున్నారు ఏంటి, ఇంతకాలం పడుతుందా అని మళ్ళీ మనకి క్వశ్చన్ అయితే జరుగుతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫిష్లా అనేది మందులతో తగ్గేది కాదు, ఇది ఓన్లీ క్షారసూత్ర ప్రొసీజర్ ద్వారా కరెక్షన్ చేయాల్సిన పద్ధతి మాత్రమే అని మొట్టమొదటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. దాంతోపాటు ఈ యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ వల్ల ఏమవుతుందంటే చాలామంది చీము గడ్డ కనపడగానే లేకపోతే చీము రాగానే చేస్తారంటే లోకల్గా తీసుకుని యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కొంత మేరకు టెంపరీ రిలీఫ్ ఇచ్చినా కానీ ఏదైతే మనకి అసలు ఫిష్లో రావడానికి గల కారణమైన
లోపల ఇన్ఫెక్షన్ పాయింట్ మీద దాని ఇంటర్నల్ ఓపెనింగ్ అంటుంటాము, క్రిప్ట్ ఇన్ఫెక్టెడ్ క్రిప్ట్ అంటుంటాం, దాన్ని సరిగ్గా డీల్ అంటే వ్యాధి రావడానికి గల కారణాన్ని మనం ఏమీ ట్రీట్ చేయట్లేదు కాబట్టి మళ్ళీ ఒక కొద్ది గ్యాప్ తీసుకుని ఒక 10 డేస్ 20 డేస్ తీసుకుని మళ్ళీ మళ్ళీ రిపీట్ రావడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది కంటిన్యూగా వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడటం, సొంతంగా వాడటం, తగ్గినట్టు అనిపించడం, మళ్ళీ రావడం, ఇలా క్రానిక్గా వాడటం ఏమవుతుందంటే ఏదైతే ఫిస్టుల మలద్వారం దగ్గర మూడు లెవెల్స్ ఉన్నాయి, హై యానల్ కావచ్చు, మిడ్ కావచ్చు, లో యానల్ కావచ్చు, ఇదేం చేస్తుంది కంటిన్యూగా ఒక స్టేజ్ నుంచి వెళ్తూ ఇంకో స్టేజ్ నుంచి వెళ్తూ లేకపోతే ఇంకో ఫిస్టులో ఇంకో దగ్గర ఓపెన్ అవ్వడం, ఇలాంటి సీరియస్ కాంప్లికేషన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ ఎప్పుడు ఉపయోగపడతాయంటే పేషెంట్కి ఏదైనా సెప్సిస్ ఉన్నప్పుడు కానీ లేకపోతే కొద్దిగా ఆ ఇన్ఫెక్షన్ కొద్ది రేట్ని తగ్గడానికి ఉపయోగపడుతుంది కానీ ఫిస్టులని ఎలాంటి క్యూర్ చేయడానికి ఉపయోగపడదు. ఇది ప్రొఫిలాక్సిస్ అంటే క్షారసుతో ప్రొసీజర్ ముందు చేయడానికి ముందు కానీ తర్వాత చేసినప్పుడు కానీ ఏదైనా పోస్ట్ ఆప్లో ఒక 5 డేస్ వాడిపించడం జరుగుతుంది అంతేకాని ఇది యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ కానీ ఈ ఫిస్టులని ఏమాత్రం తగ్గించడం జరగదు. ఎందుకంటే మనం ఫిస్టుల కారణమైన ఇన్ఫెక్టెడ్ పాయింట్ని ఎంత ఎప్పుడు డీల్ చేయము, దాని ట్రాక్ని డీల్ చేయం కాబట్టి ఫిస్టుల అనేది తగ్గడం జరగదు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫిస్టుల పేషెంట్స్ ముఖ్యంగా బగందర కానీ లూటీ కానీ ఇది సమస్య ఉన్నవాళ్ళు అనవసరమైన కాలయాపన యాంటీబయాటిక్స్ వాడుతూ, సొంతంగా వాడుతూ, పెయిన్ కిల్లర్స్ వాడుతూ అనవసర కాలయాపన చేస్తూ ఒక స్టేజ్లో ఉన్న డిస్ని ఒక స్టేజ్లో ఉన్న వ్యాధి ఇంకొక స్టేజ్లోకి తీసుకుపోవడం ఎట్టి పరిస్థితిలో చేయకపోవడం మంచిది. ఓకేనా? దీన్ని బట్టి ఏమవుతుందంటే యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ ఏమాత్రం ఈ ఫిస్టులని తగ్గించడంలో సహాయపడవు అనేది మనకి క్లియర్ కట్గా అర్థం అవడం జరుగుతుంది. దాంతోపాటు చాలామంది క్షారసూత్ర ద్వారా మల విసర్జన ప్రక్రియ సక్రమంగా ఉంటుందా లేకపోతే ఏమన్నా ఇన్కాంటినెన్స్ అంటే మల విసర్జన మీద పట్టుకోల్పోయే ఛాన్స్ ఉందని చాలామంది అడగడం జరుగుతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే మల విసర్జన మీద ఏమాత్రం ప్రభావం చూపని ఏకైక ట్రీట్మెంట్ అంటే క్షారసూత్రగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం కొన్ని ట్రాన్స్పెంటరీ ఫిస్టులు కావచ్చు, ఏది ఇంటర్స్పెంటరీ ఏ ఫిస్టులైనా కానీ ఇతరత్ర ఆపరేషన్ పద్ధతుల ద్వారా ఏమవుతుందంటే స్ప్రింక్టర్ని కట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమైందంటే స్ప్రింక్టర్ అనేది మనం ఫీకల్ అంటే మల విసర్జన్ని కంట్రోల్లో ఉంచే స్ప్రింక్టర్స్ ఉంటాయన్నట్టు. ఎక్స్టర్నల్ స్ప్రింక్టర్ కావచ్చు, ఇంటర్నల్ స్ప్రింక్టర్ కావచ్చు, రెండు కండరాలు ఉంటాయి. ఆ కండరాలు డ్యామేజ్ అయితే ఏమవుతుందంటే ఫ్యూచర్లో మనకి గ్యాస్ లీక్ అవడం కానీ మలం అనేది తెలియకుండా పడిపోవడం కానీ ముఖ్యమైన సీరియస్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సర్జరీ అనేది ఇందులో సక్సెస్ అనేది ఏమాత్రం ఇవ్వడం జరగదు. 100 మందిలో 65 మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మేజర్ మన ఇంటర్నల్ ఓపెనింగ్ ఏదైందో ఇన్ఫెక్టెడ్ ట్రీట్ని డీల్ చేయడం సరిగా జరగదు. దాంతోపాటు ఏదైతే స్ప్రింక్టర్స్ ఉంటాయో వాటిని డ్యామేజ్ అవ్వడం వల్ల పేషెంట్కి సీరియస్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ క్షారసూత్ర వల్ల ముఖ్యమైన లాభం ఏంటంటే ఈ స్ప్రింక్టర్ డ్యామేజ్ అనేది జరగదు. స్ప్రింక్టర్స్ విడిపోవడం అంటే మా కంటాలు విడిపోవడం జరగదు, కాంటాక్ట్లు ఉంటాయి కాబట్టి పేషెంట్కి ఎటువంటి కాంప్లికేషన్స్ రావు. కాబట్టి క్షారసూత్ర అనేది ఏకైక చికిత్సా మార్గం ఫిస్టులా అని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకో తర్వాత పేషెంట్ అడిగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే క్షారసూత్ర ఇదే మనం ఇంత ముందు చెప్పుకున్నట్టు క్షారసూత్ర పద్ధతిలో ఫిస్టులా ట్రీట్మెంట్ చేసుకుని కలిగే లాభాలు ముఖ్యంగా చెప్పాలంటే ఇది డే కేర్ ప్రొసీజర్. అంటే పేషెంట్ ఈరోజు మనం 6 o'clock చేసామంటే ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ 3:34 కల్లా పంపించడం జరుగుతుంది. అంటే హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉండదు, అనవసరమైన కుట్లు కోతలు ఉండవు, దాంతోపాటు విపరీతమైన బ్లీడింగ్ అంటే బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం అలాంటి అవకాశం ఎక్కువ ఉండదు. కాబట్టి ఏంటంటే పేషెంట్లు మనం ఈరోజు వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిన పెద్దగా ఉండదు. జస్ట్ వాళ్ళ రొటీన్ వర్క్ చేసుకుంటూ వారానికి ఒకసారి ఏదైతే మనం ఫిస్టుల దాంట్లో క్షారసూత్ర వేస్తామో దానికి వారానికి ఒకసారి మార్చుకోవడం, ఏదైతే అది పాతది క్షారసూత్ర తీసి అంటే మెడికేటెడ్ ఆల్కలైన్ సైట్ అని ఏదైతే ఉంటుందో అది తీసేసి కొత్తది మార్చుకోవడానికి వీక్లీ ఒకసారి వస్తే సరిపోతుంది. కాబట్టి పేషెంట్ వాళ్ళ పనులు చేసుకుంటూ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయొచ్చు అన్నట్టు. కాబట్టి ముఖ్యమైన లాభం మీద ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫీకల్ ఇన్కాంటినెన్స్ అంటే మలం మీద పట్టుకోల్పోవడం ఉండదు అదొకటి. దాంతోపాటు మళ్ళీ ఇక్కడ జనరల్గా క్షారసూత్ర ప్రొసీజర్ ద్వారా చేయడం వల్ల రికరెన్స్ ఎందుకు రాదంటే అంటే మళ్ళీ ఫిస్టులా ఎందుకు రాదంటే ముఖ్యంగా లోపటున్న ఇన్ఫెక్షన్ పాయింట్ ఏదైతే ఫిస్టులా రావడానికి గల మెయిన్ కారణాన్ని మనం పూర్తిగా డీల్ చేయడం ఒకటి, లోపటున్న చింగడం పూర్తిగా తీసేయడం, దాంతోపాటు ట్రాక్ను పూర్తిగా కట్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల మళ్ళీ ఫిస్టులా వచ్చే అవకాశాలు అనేది చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఇలాంటి లాభాలు అనేది ఫిస్టులా క్షారసూత్ర పద్ధతి ద్వారా చేసుకోవడం వల్ల ఫిస్టులలో కలిగే లాభాలు ఇవి మనం ముఖ్యంగా క్షారసూత్ర పద్ధతి ద్వారా చేసుకోవడం వల్ల కలిగే లాభాలు. దాని తర్వాత చూస్తే మనం చాలామంది
ఫిస్టులా అంటే వాళ్ళు చాలామంది గూగుల్ చేసి కానీ చాలామంది ఇప్పుడు ఎట్లా జనరల్గా ఎట్లా ఉన్నారంటే పేషెంట్స్ మనం ఫిస్టులా అని చెప్పగానే లేకపోతే ఎవరైనా డయాగ్నోస్ చేయగానే గూగుల్లో మొత్తం ప్రిపేర్ అయిపోయి అక్కడ సరిపడా మ్యాటర్ లేనప్పటికీ ఏదైతే కొద్ది మ్యాటర్ని తీసుకొచ్చి డాక్టర్ని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ముఖ్యంగా ఏమంటుతూ ఉంటారంటే అంటే ఫిస్టులా అంటే మీరు చెప్పినట్టుగా బయట ఓపెనింగ్ తయారు కాలేదు సార్, మాకు ఓపెనింగ్ ఏం లేదు కానీ లోపల నుంచి ఏమొస్తుంది, దీన్ని ఫిస్టులా ఎట్లా అంటారు, దీన్ని అది యాంటీబయాటిక్స్ వాడితే సరిపోతుంది అని అడుగుతూ ఉంటారు. కానీ కొన్ని ఇక్కడ స్పెసిఫిక్ కండిషన్స్ ఉంటాయి, బ్లైండ్ ఫిస్టులాస్ అంటారు. దీన్ని ఏదైతే లోపల ఇన్ఫెక్షన్ జమ అవుతుంది, ఇంటర్లోపెనింగ్ తయారవుతుంది, కానీ లోపల లోపల చీమ్ కూడా స్ప్రెడ్ అవుతూ బయటకు అనేది ఓపెనింగ్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది. కానీ పేషెంట్ మాత్రం చీమ్ మల ద్వారా నుంచి వస్తుంది కాబట్టి ఈ కండిషన్లో ఏం చేయాలంటే లోపల ఇంటర్నల్ ఓపెనింగ్ ఎట్లా ఇన్ఫెక్షన్ పాయింట్ మేనేజ్ చేయాలి కాబట్టి దాని యొక్క దాన్ని ఏం చేస్తాం అంటే ఆర్టిఫిషియల్ ఓపెనింగ్ క్రియేట్ చేసి అంటే ఎక్స్టర్నల్ ఓపెనింగ్ తయారు కాలేదు కాబట్టి దాన్ని ఆర్టిఫిషియల్ ఓపెనింగ్ అంటే ట్రాక్ అన్నీ ఉంటాయి బట్ కానీ ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఒకటి కండిషన్లో తయారు కాదు. దీన్ని బ్లైండ్ ఫిస్టులా అనే కొన్ని కండిషన్లో చూస్తూ ఉంటాం. అప్పుడు ఏం చేయాలంటే మనం రెట్రో అంటే లోపల నుంచి వెళ్ళి ఆర్టిఫిషియల్ ఓపెనింగ్ తయారు చేసి అక్కడి నుంచి డ్రైనేజ్ కోసం అంటే చీము రావడానికి చీము లోపల పైకి వెళ్ళకుండా లోపల లేకపోతే ఫిస్టులా కారణం ఇన్ఫెక్షన్ పాయింట్ని డీల్ చేయడం కానీ కాబట్టి ఆర్టిఫిషియల్ ఓపెనింగ్ క్రియేట్ చేసి ఏం చేస్తాం అంటే అక్కడ క్షారసూత్రం వేయడం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకో ప్రతి ఫిస్టులాలో కూడా బయట కనపడేలా ఓపెనింగ్ కనపడేలా రూల్ ఏమి ఉండదు. కొన్ని కొన్ని అర్శోపగంధులు ఉంటాయి అంటే ఫిషర్ ఫిస్టులాస్ అంటే మలద్వార దగ్గర ఒక గాయం అయ్యి అదే చీలికలాగా ఏర్పడి అక్కడ అది మల ఏదైతే మల విసర్జనప్పుడు మలం ద్వారా వచ్చే పార్టికల్స్ని అక్కడ జమ అయ్యి అది ఇన్ఫెక్షన్ అయ్యి ఫిస్టులా తయారవడం జరుగుతుంది. అక్కడ కూడా బయటకు ఏం ఓపెనింగ్ కనిపించదు బట్ కానీ పేషెంట్ మాత్రం చీము రావడం కానీ ఇతరత్ర లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఫిస్టులాలో కూడా బయట ఒక రంధ్రం ఏర్పడడం కానీ ఇట్లాంటివి జరగాల్సిన కండిషన్ ఏం లేదు. కొన్ని కొన్ని స్పెసిఫిక్ ఫిస్టులాలో ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఇంటర్ లోపల అంటే లోపల ఇన్ఫెక్షన్ పాయింట్ గుర్తించడం ఇలాంటి కండిషన్లో కూడా మనం ఇంటర్వెన్షన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది అన్ని ఫిస్టులాల్లో మలద్వారం ప్రకారం చీముగా కురుపు కానీ లేకపోతే ఇది ఉండాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత క్షారసూత్ర ట్రీట్మెంట్ చాలా కాలం పడుతుందని చాలామంది అడుగుతుంటారు. క్షారసూత్ర ప్రొసీజర్ అనేది టైం టేకన్ ప్రొసీజర్ అని చాలామంది అనుకుంటారు కానీ ఇది చేసే ప్రక్రియ ఏంటంటే పూర్తిగా ట్రాక్ను కట్ చేస్తూ ఉంటాయి చేస్తూ ఉండాలి, లోపల చీమును పూర్తిగా డ్రైన్ చేయాలి, లోపల ఇంటర్నల్ ఓపెనింగ్ని కూడా పూర్తిగా డీల్ చేయాలి కాబట్టి కొంత సమయం పడుతుంది. దాంతోపాటు కొన్ని స్పెసిఫిక్ ఫిస్టులు అంటే హై యానల్ అంటే మలద్వారం చాలా దూరం ఫిస్టులు ఎక్కువ పడడం అనేది కామన్, కానీ చిన్న చిన్న లో యానల్ ఫిస్టులు రెండేళ్ళు మూడేళ్ళలో కానీ అంతకంటే తక్కువ డేస్లో. ఇంకో విషయం చాలామంది ఫిస్టులాలు ఏమైనా ఆయింట్మెంట్స్ పెడితే కానీ లేకపోతే ఏమైనా జెల్ అప్లికేషన్స్ వల్ల కానీ తగ్గుతుందని అడుగుతుంటారు. కాబట్టి మనం ఏదైతే చెప్పుకున్నామో దానికి కారణమైన పాయింట్ రూట్ చేయకుండా బయట ఏ అప్లై చేసినా కానీ ఏ ఆయింట్మెంట్ అప్లై చేసినా కానీ ఫిస్టులా తగ్గేది కాదు. దానికి ఇంటర్వెన్షన్ క్షాస్త ఇంటర్వెన్షన్ అనేది 100% అవసరం. అట్లా అయితేనే ఫిస్టులాని మన రికరెన్స్ రాకుండా అంటే మళ్ళీ రాకుండా మ్యాక్సిమం ఈ క్షారసూత్ర పద్ధతి ద్వారా అంటే ఏ స్పింటర్ డ్యామేజ్ లేకుండా కానీ మళ్ళీ రాకుండా కానీ ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే చీమగడ్డ కానీ పూర్తిగా తీసేయడం వల్ల కానీ మళ్ళీ రాకుండా అనేది ఈ క్షారసూత్ర పద్ధతి ద్వారా ఫిస్టులాని ట్రీట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ముఖ్యంగా ఇంకొక పాయింట్ తీసుకుంటే చాలామంది క్షారసూత్ర వల్ల పెయిన్ ఎక్కువ ఉంటుంది అని మనకి పెయిన్ ఉంటుంది సార్ అని చెప్పడం జరుగుతుంది. పెయిన్ ఉంటుంది కదా అని అడగడం జరుగుతుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలంటే అది పేషెంట్కి పెయిన్ అనేది బేరబుల్ పెయినే ఉంటుంది. అంటే ఏదైతే ట్రాక్ని కట్ చేసే పద్ధతిలో కొద్దిగా పెయిన్ ఉంటుంది. అక్కడ మనం క్షారసూత్రం మార్చిన 2-3 డేస్ ఉంటుంది, తర్వాత 4-3 నుంచి ఆటోమేటిక్గా వాళ్ళ రొటీన్ వర్క్స్ కానీ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి విపరీతమైన పెయిన్ అనేది ఉండదు. ఆ కటింగ్ అప్పుడు మాత్రమే కొద్దిపాటి పెయిన్ ఉంటుంది. ఇది అందరు ఫిస్టుల పేషెంట్లో ఉంటుంది కాబట్టి మనం దీని గురించి ఎక్కువ ఆలోచించి భయపడాల్సిన అవసరం ఏమాత్రం కానీ ఈ క్షారసూత్ర పద్ధతి వల్ల ఉండదు. కాబట్టి ఎప్పుడైనా ఈ అపోహలు ఉన్నప్పుడు కానీ మీకు ఏదైతే ఫిస్టులాని గమనించినప్పుడు కానీ ఒక అంటే మలద్వారం పక్కన ఒక చీము గురుపు కానీ లేకపోతే మలదొర ద్వారా నుంచి చీము కానీ ఇలాంటి లక్షణాలు గమనించినప్పుడు ప్రాపర్గా క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ అనారోగ్యకల్ సర్జన్ని కలిసి ఎగ్జామినేషన్ చేయించుకొని మీకున్న ప్రాబ్లం ఏంటి అని రూల్ అవుట్ చేసుకున్న తర్వాతే ట్రీట్మెంట్కి వెళ్ళడం మంచిది. కానీ మనం ఏదైతే చెప్పుకున్నాడు యాంటీబయాటిక్స్ వాడటం కానీ లేకపోతే ఇతర ఆయింట్మెంట్స్ పెట్టడం లేకపోతే జెల్స్ పెట్టడం లేకపోతే ఎక్స్టర్నల్ ఓపెనింగ్ దగ్గర ఏమైనా ఆయింట్మెంట్స్ పెట్టి మాన్పించాలనే ప్రయత్నాలు కానీ ఇట్లాంటివి చేయడం వల్ల సీరియస్ కాంప్లికేషన్ అంటే మల ద్వారా పైకి వెళ్తే ఏమవుతుందంటే అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మజిల్స్ ఉంటాయి కాబట్టి అవి డ్యామేజ్ అవ్వడం పూర్తిగా పేషెంట్కి సీరియస్ కాంప్లికేషన్ అవ్వడం అంటే ముఖ్యంగా మల విసర్జన పట్టుకోల్పోవడం ఇట్లాంటి లక్షణాలు కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి
ముఖ్యంగా ఈ ఫిస్టులా పేషెంట్ ఈ లక్షలు కనిపించగానే ఒక క్వాలిఫైడ్ ఆర్థిక సర్జన్ కలిసి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ పద్ధతులు ఏమున్నాయి, అసలు ఎంత పడుతుంది అనే దాన్ని పూర్తిగా డిసైడ్ చేసుకొని ముందుకెళ్తే ఈ ఫిస్టులాని క్షారసూత్ర పద్ధతి ద్వారా 100% మంచిగా మళ్ళీ రాకుండా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సలహాలు సూచనలు అందరూ వ్యూవర్స్ అందరూ పాటిస్తారని ఆశిస్తూ మీ డాక్టర్ శ్రీపాద్ జయచందర్, కన్సల్టెంట్ ఆయుర్వేద గైనకోలజిస్ట్ ఉమా పైల్ సర్జికల్ కేర్ కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.